మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మొత్తానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు, బాగా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. A1 A2 అమరావతి నుండి కంపెనీలన్నీ వెళ్ళిపోయా, వైజాగ్ నుండి కూడా కంపెనీలు వెళ్ళిపోతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు బ్రేకింగ్ న్యూస్, కియా మోటార్స్ కూడా పోయా అంట, తమిళనాడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారంట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని మాత్రం సర్వనాశనం చేయడానికి అయితే గట్టిగా కంకణం కట్టుకున్నారు. చేయండి చేయండి, కానివ్వండి కానివ్వండి. ఒకడు వచ్చాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అప్పులు పోలు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు మొత్తం నాకింగ్ చేసి రోడ్డు పోలు చేసి మనకి ఎలాగ చెప్పకూడదు అలవాటే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా రోడ్ల మీదకి లాక్కో చేసి కడక చెప్పకూడదు తినే దుస్థితికి దిగజార్చేయాలని మీరు గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. మనం 16 నెలలు చెప్పుకూడదు తిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తినాలని A1 A2 ఇద్దరు కలిసి అబ్బా ఏం పన్నాగం పన్నారు సామె. కాకపోతే మీరు ఒక్కటి మర్చిపోయారు దొరా, ఆంధ్రప్రదేశ్ ప్రజల జోలికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఒక శక్తి ఉంది దొరా, ఆ శక్తి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీ ఆటలు సాగనివ్వడు దొరా, మీరు ఏ తప్పు చేసినా దాన్ని తప్పు అని చెప్పి నిలదీసే దమ్మున్న నాయకుడు దొరా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దొరా. మీ ఆటలు సాగనివ్వడు దొరా, దయచేసి అర్థం చేసుకోండి దొరా. ఇప్పటికైనా ప్రజా సంక్షేమాల కోసం పాటుపడండి దొరా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు దొరా. మీరు మీకు నచ్చిన పనులు నచ్చినట్టుగా చేసుకుపోకండి దొరా, ఆ పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే చేయండి దొరా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి దొరా. ఈరోజు మిమ్మల్ని ప్రజలు పొగడటం లేదు దొరా, నోటికొచ్చినట్టు తిడుతున్నారు దొరా. అది మీ దాకా వస్తుందో లేదో మాకు తెలియదు కానీ దయచేసి తెలుసుకోండి దొరా. ప్రజలతో ఆటలు ఆడొద్దు దొరా, ఇలాగ ఆటలాడినందుకే ఒకళ్ళని అయితే ఎలా పంపించాలో అలాగే పంపించారు దొరా. ఇప్పుడు మీకు పట్టం కట్టారు, మీరేదో చేస్తారని. మీరు కూడా ఇదే ఆట చేస్తే చూస్తూ ఊరుకోరు దొరా, ఖచ్చితంగా మీరు మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఆంధ్ర ప్రజలు మీరు అనుకున్నంత అసమర్థులు కాదు దొరా, తెలిసి తెలియకేదో తప్పు చేసి మిమ్మల్ని పీట వెక్కించారు దొరా. ఇప్పుడు మరొకసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు దొరా, ఖచ్చితంగా దింపుతారు. మదమెక్కిన మీ అంధకారాన్ని నట్టెట్లో కలిపేస్తారు దొరా, ఓటి గుర్తుపెట్టుకోండి దొరా. ప్రజలతో ఆటలాడొద్దు దొరా, రైతులతో ఆటలాడొద్దు దొరా. రైతులతో ఆటలాడిన వాడు ఎవడు కూడా బాగుపడినట్టు ఏ చరిత్రలోనూ లేదు దొరా. ప్రజలారా ఇప్పటికైనా తెలుసుకోండి ప్రజలారా, నీతి నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోండి ప్రజలారా. మనం మన ఫ్యామిలీలు అందరూ సుఖ సంతోషాలతో రాష్ట్రం మొత్తం కలకలాడుతుంది ప్రజలారా. అలాంటి నీతి నిజాయితీ గల వ్యక్తి నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో అయినా సరే ఓటేసి గెలిపించి ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి చేసిన తప్పు మరొకసారి చేయకండి ప్రజలారా. జై జనసేన, జై హింద్.